ప్రచోదయాత్ ధీ నః అస్మాకం ప్రచోదయాత్ అంటే ఏ పరమేశ్వర ఏ సూర్యనారాయణ మూర్తి నీ ఎలాగైతే సకల లోకాలను ప్రకాశింపజేస్తున్నావో నీ సన్నిధిలో అన్ని లోకాలు వెలుగొందుతున్నాయో అలాగనే నీ అనుగ్రహంతో నా బుద్ధిని కూడా వెలుగొందించు తద్వారా నా బుద్ధిలో ఉన్న అజ్ఞానం తొలగి నేను నిత్య సత్యమైనటువంటి నీ స్వరూపమై ప్రకాశించే ఆత్మ చైతన్యాన్ని పొందుదును గాక అది మంత్రార్థం అది గాయత్రి మంత్రం యొక్క అర్థం అలాంటి మంత్రాన్ని ఇక్కడ ఉపదేశిస్తున్నారు ఒక ఉపాసకుడు కూడా అటువంటి ఉపాసన ద్వారా సత్య ధర్మాయ స్వయం సోహం ఇది సత్యం సత్యం అంటే ఏంటి సోహం అనే మంత్రం సత్యాన్ని చెప్తుంది ఆహా అంటే సోహం అని అనుకోమంటారా అండి అనుకుంటే అనుకోవడం గొనుక్కోవడం ఇక్కడ ఒప్పుకోదు ఉపనిషత్తు అనుకో దాని పుణ్యం ఉంటుందంటే మళ్ళీ ఎక్కడో లోకానికి వెళ్తావు అక్కడ అనుభవిస్తావు కానీ లోకాంతర ప్రాప్తి దేహాంతర ప్రాప్తి రెండు ఒకటే దేహాంతర ప్రాప్తి అంటే ఇంకో దేహాన్ని పొందడం లోకాంతర ప్రాప్తి అంటే ఇంకో లోకానికి వెళ్ళడం ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాం పెద్ద తేడా ఏంటి పని చూసుకుంటాం వస్తాం అంటే అక్కడ కూడా అంతే ఏదో పుణ్యాన్ని మూటగట్టుకుని లోకాంతర ప్రాప్తి వెళ్ళినా అక్కడ పుణ్యం తీరిపోయింది క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి యదా ఇహ కర్మచితో లోక క్షీయతే తదా ముద్రాపి పుణ్యచితో లోక క్షీయతే క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అయిపోయింది పడిపోతాం కాబట్టి ఈ ఉపాసనలు కర్మలు ధ్యానము పూజ అందుకనే శంకరులు వివేక చూడమంలో చాలా గొప్ప శ్లోకం చెప్తారు పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి బ్రహ్మ 100 జన్మలు ఎత్తిన బ్రహ్మ 100 బ్రహ్మలు మారిపోయిన నీకు మోక్షం రాదు దేవుణ్ణి భజిస్తూ కూర్చుంటే పుణ్యం వస్తుంది కర్మలు చేస్తే ఫలం వస్తుంది జపం చేస్తే పుణ్యం వస్తుంది ధ్యానం చేస్తే పుణ్యం వస్తుంది దానం చేస్తే పుణ్యం వస్తుంది ఇవన్నీ పుణ్యాలు వస్తాయి కానీ మోక్షం వీటి వల్ల సిద్ధించదు అయితే వీటన్నిటినీ వదిలేయాలా వదిలేయడం కాదు ఎదగాలి వదలడం అంటే అది పనికిరాందని అర్థం ఎదగడం అంటే వాటి పరిధిని గుర్తిస్తే అవి ఎంతవరకు పనిచేయాలో అంతవరకు పని చేయించుకుంటాం వాటితో అప్పుడు ఎదుగుతాం మనమే ఎంతవరకు దాంతో పని చేయించుకోవాలో అంతవరకు చేస్తాం అలాగనే కర్మ ఉపాసన జపము దానము ధ్యానము పారాయణలు ఇవన్నీ కూడా జ్ఞానము అనే స్థాయిని మనం పొందడానికి కావలసిన అర్హతను చేకూరుస్తాయి ఇవన్నీ తక్కువ కాదండి ఒక పూజ తక్కువ కాదు ఒక జపం చిన్నది కాదు ఇవన్నీ ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ వాల్యూ ఇన్ ఇట్ ప్రతి దాంట్లో విలువ ఉంది అందుకనే మన ఋషులు బుద్ధులైన వాళ్ళు ఇవన్నీ పెట్టిన వాళ్ళు తక్కువ ఏంది విలువ లేనివి పెడతారా మనకు అప్పు చెప్తారా పెట్టరు కాబట్టి పూజకి విలువ ఉంది జపానికి విలువ ఉంది దానానికి విలువ ఉంది ధ్యేయానికి విలువ ఉంది ధ్యానానికి ఉంది తపస్సుకు ప్రతి దానికి విలువ ఉంది కానీ ఎన్నిటి యొక్క విలువ ఎప్పుడు విలువ అది జ్ఞానమనే ఉపాధిని పొందేదాకే బస్ అది కనుక కలక్కపోతే ఇవన్నీ చేస్తూ ఉన్నా ఈ పశువు గడ్డి చేస్తున్నట్టు మనం ఇలా ఈ లోకంలో తిరుగుతున్నారు జన్మలెత్తి జన్మలెత్తి ఈ ఆవులు దూడలు గేదెలు గుడ్డు గోచి బర్రె గేదె అంతా గడ్డి వేస్తూ పేడ వేస్తున్నట్టు మనం కూడా ఈ లోకంలో కర్మఫలాలు అనుభవించడం పుట్టడం చావడం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఏకశయనం అనంత శయనం కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు అంటుంది దాన్ని ఏం చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ మంత్రం చెప్తుంది ఆ సోహం అనేది ధ్యానానికి పరిమితం చేయొద్దు అది జ్ఞానపరమైనది చూడండి పలకడానికి ఒకటేలా ఉంటుంది ధ్యానము ఇది జ్ఞానము అక్కడ దకారము ఇక్కడ జకారము ఆ తేడా గుర్తించాలి చాలా మంది ఏమండి స్వామీజీ మీరు జ్ఞానం చెప్పరా జ్ఞానం చెప్పరా ఏంటి మాకు జ్ఞానం నేర్పించరా అంటే అడిగింది జ్ఞానం నేర్పడం ఉంటే నాకు అర్థం కాలేదు మీరు ఏమిటి అడుగుతున్నారా ఏమిటి అసలు మీకు ఏం కావాలి జ్ఞానం నేర్పరా అంటాడేంటి జ్ఞానం నేర్పించండి మాతోటి జ్ఞానం చెల్లించండి అన్నాడు జ్ఞానం చేయించడం ఏంటిరా నాకేం అర్థం కావట్లేదు జ్ఞానాన్ని చేయించడం
తర్వాత ఇలా కూర్చుంటారు కదా కళ్ళు మూసుకొని ఏదో చెప్తా కూర్చుంటారు కదా ఆ చెప్పండి ఓహో ధ్యానాన్ని చేయించమంటున్నాడు వీడు వీడికి ధ్యానానికి జ్ఞానానికి తేడా తెలియలేదు వీడికి ధ్యానము చేస్తారు జ్ఞానంతో చూస్తారు చేయడం వేరు చూడడం వేరు చూడడం అంటే కేవలం కళ్ళతో చూసినట్టు కాదు జ్ఞాని తన నిజాత్మ స్వరూపమే మిగిలిపోతాడు సహజ స్థితిలో ధ్యాత ఆ ధ్యానంలో ఊహలతోటే ఉంటాడంటే ఇంకా ఊహ అది సోహం సోహం అని ఒక ఇదో ఒక శక్తిని ఊహించుకుంటూ ఉంటాడు అది కాబట్టి ధ్యాతకి జ్ఞాతకి చాలా తేడా ఉంది కాబట్టి ఇక్కడ ఆ ధ్యాతని జ్ఞాతగా ధ్యానాన్ని జ్ఞానంగా మార్పు చేసే చిన్న ప్రక్రియ 16వ మంత్రంలో చెప్తున్నారు నాతో చెప్పండి పూషన్న ఏకర్షే యమా సూర్య ప్రజాపత్య వ్యూహరశ్మి సమూహ తేజ యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషః సోహమస్మి బా ఈ మంత్రం అల్టిమేట్ దగ్గరికి తీసుకెళ్తుంది ఇది వినండి శ్రద్ధగా ఏదో స్వామీజీ ఏదో చెప్తారనుకున్నామండి మీరు మర్చిపోతే నాకేం తెలియదు ఈ శ్రద్ధగా వినండి ఇందులో చిన్న ముక్క పెట్టాడు జ్ఞానం మిగతా అంతా దాచిపెట్టేశాడు ఇప్పుడు డైమండ్ ఉందనుకోండి ఇద్దరే దాన్ని అలా మడిచి ఇలా మడిచి ఇలా పెట్టి అలా పెట్టి దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి పెడతాం ఇవన్నీ విప్పుకుంటూ వెళ్తే ఆఖరిక దొరుకుతుంది అలాగా జ్ఞానపరమైన వాక్యం ఒక్కటే పెట్టాడు ఇక్కడ ఈ ఉపనిషత్తులు ఆ ఋషి ఇంకా మిగతాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అన్ని తిప్పేశాడు ఇక్కడ అందుకని తిప్పుల్లో పడ్డామా తిరిగిపోతూ ఉంటాం అందుకని ఇక్కడ ఆపడానికి ఈ ఒక్క మంత్రం చాలా అమోఘమైన కాన్సెప్ట్ ఇస్తుంది పూషన్ మొట్టమొదట ఆ సూర్యుడిని ఐదు రకాలుగా స్తుతిస్తుంది మంత్రం అంటే ఆయన ఐదు రకాలుగా మనకు ఉపయోగ రకరకాలుగా ఉపయోగపడుతున్నాడు అందులో ఐదు రకాలుగా ఆయన ఉపయోగాలు ఏంటో చెప్తున్నారు పూషన్ అంటే పోషించేవాడు పూషన్ అంటే ఈ జగత్తునంతా పోషించేవాడు ఏకర్షి అంటే ఏకహ సన్న ఋషతి గచ్చతీతి ఏకర్షి వాడు అక్కడ ఎలా తిరుగుతుంటారు చూడండి అలాగా ఆకాశ మండలంలో గగన వీధుల్లో వాడు అలా తిరుగుతుంటాడు అలా ఒక్కడే అంటే సూర్యుడు తిరగడండి అన్నిటి తిప్పిస్తుంటాడు వాడు అలా ఉంటాడు కానీ అన్ని తిరుగుళ్ళు వాడి మీద పెడతాం మనం ట్రైన్లో కూర్చుంటాం ట్రైన్ కదిలిపోతూ ఉంటుంది అబ్బా చెట్లన్నీ స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి ఇళ్ళన్నీ స్పీడ్గా మన బుద్ధి ఎలాగైతే పోయేది మనం అవి వెళ్ళిపోతున్నాయంటాం మనం మన భావన అది అలాగని ఇక్కడ కూడా సూర్యుడు కదలదండి అన్నిటికీ కదిలించే శక్తి వాడిదే కానీ వాడు అలా ఉంటాడు కానీ మనందరికీ ఏంటంటే సూర్యుడు అబ్బా అక్కడ పొడిచాడండి సూర్యుడు అది అక్కడికి వెళ్ళి పడిపోతున్నాడు సూర్యుడు వాడు పొడవడం ఉండదు పడిపోవడం ఉండదు మనం పొడుచుకుంటున్నాం రోజు ఉదయం లేచి దాన్ని దీన్ని పొడుచుకుని ఆఖరికి ఇంక పొడుచుకుని పొడుచుకుని కుదరక పడిపోతున్నాం మనం కాబట్టి వాడిలో కదలికలు ఏం లేవు మనలో కదలికలు కాబట్టి ఏకర్షి అంటే వాడు ఒక్కడే అన్నిటినీ కదుపుతున్నాడు నడిపిస్తున్నాడు యమా యమా అంటే ఇక్కడ ఏంటి పూషన్ అంటే పోషించేవాడు అని అర్థం ఏకర్షి అంటే అన్నిటికీ భర్త అని అర్థం యమా అంటే నియమయతి యమయతి గమయతి అందరికీ ఎప్పుడెప్పుడు ఏ ఏ రోజు వాడిని తీసుకెళ్ళిపోవాలో ఆ యముడు కూడా వాడే సూర్యుడే యముడని ఒక పేరు ఒక రూపం కల్పించారు కానీ యముడు అందరినీ పట్టుకుపోతాడని సూర్యుడి యొక్క శక్తితోటే మనం పుట్టాం సూర్యుడి వల్లనే బ్రతుకుతున్నాం ఆఖరికి సూర్యుడే మనకు అంతిమ నిర్ణేత అంటే సూర్యుడని ఇంకెవరు కాదు ఇది పురాణాల్లో యముడు సృష్టించేవాడు బ్రహ్మ స్థితికర్త విష్ణు తర్వాత శివుడు తర్వాత యముడు తర్వాత శని ఎన్ని రూపాలు కల్పించా నిజంగా పైన ఈ రూపాలతో వాళ్ళేం తిరగట్లేదు అక్కడ మంత్రమే దైవం కాబట్టి సూర్యుడే ఇవన్నీ చేస్తున్నాడు కర్తవాడే భర్తవాడే హర్తవాడు అందుకనే సూర్యనారాయణ మూర్తి అని అంటామండి కాబట్టి ఇక్కడ యమా అంటే యమయతి గమయతి
అందరినీ తీసుకెళ్లి ఎవరెవరిని ఎప్పుడు ఎందులో కలిపేయాలో కలిపేస్తూ ఉంటాడు. ప్రత్యక్ష సాక్షి వాడు కర్మలకి. అంతేకాదు వీడిని కలిపేయడమే కాదు, వీడు వచ్చేటప్పుడు డేటా అంతా తీసుకుంటాడు వాడు. ఇప్పుడు ఆ శరీరంలో ఉండి వాడు చేసినంత డేటా వాడు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది వాడికి. మళ్ళీ వాడిని ఎక్కడ పంపించాలో పంపిస్తుంటాడు ఆ డేటా తీసుకుని. మళ్ళీ అక్కడంతా వాడు తిరుగుతుంటాడు, దానికి వాడే కారకుడు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు, వచ్చేటప్పుడు మళ్ళీ డేటా. అంటే ఈ కర్మలన్నీ ఆ సూర్యుడి దగ్గరికే వెళ్ళిపోతున్నాయి. కర్మస్వరూపం సూర్యుడు, కర్మలకు సాక్షి సూర్యుడు. కాబట్టి యమయతి, అందుకనే వాడికి పేరు సూర్య అన్నారు. నాలుగో శబ్దం సూర్యుడంటే సువీర సూర్య శంకరులు అంటారు. సువీర్య సూర్య అంటే వాడు మహావీరుడండి, పరాక్రమవంతుడు. ప్రజాపత్య అంటే ప్రజాపతే అపత్యం ప్రజాపత్య అంటే ప్రజాపతికి కొడుకు. ప్రజాపతి అంటే ఏంటి? ప్రజానాంపతి. ప్రజా అంటే ప్రకర్షేణ జాయంతే ఇది ప్రజా. ఈ సృష్టికి కర్త హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు యొక్క అంశం సూర్యుడు. ఆ హిరణ్య గర్భుడు, అందుకనే మహన్యాసంలో హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విదేమ ఏ నేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు. మహన్యాసంలో వస్తుంది, ఎవడి వల్లనైతే అండపిండ బ్రహ్మాండాలన్నీ బయటకు వస్తున్నాయో, ఎవడి వల్లనైతే అండపిండ బ్రహ్మాండాలు నిలబడుతున్నాయో, ఎవడిలో అయితే అండపిండ బ్రహ్మాండాలు విలీనమైపోతున్నాయో వాడు హిరణ్య గర్భుడు. వాడు సూర్యుని తన అంశగా బయటకు తీసుకొచ్చాడు. వాడు ఇవన్నీ చేస్తున్నాడు. వాడు ఏం చేయడు, ఆఖరికి ఆ సూర్యుడు అన్నిటినీ తీసుకుంటాడు. ఆ సూర్యుడిని వాడు కూడా తీసేసుకుంటాడు. మనం ఏం చేస్తాం, గదిలోకి వెళ్ళినప్పుడు ఒక్క లైట్ అట్టి పెట్టుకుని అన్ని పనులు చేసుకుంటాం, అన్ని లైట్లు ఆర్పేస్తాం, ఇది ఇది ఈ స్విచ్ ఆ స్విచ్ ఆర్పుతాం, ఒక్క లైట్ అట్టి పెట్టుకుంటాం. ఆఖరికి అన్ని ఆర్పేసిన తర్వాత ఆ లైట్ని కూడా ఆర్పేస్తాం, వెళ్ళిపడుకుంటాం. అలాగనే ప్రళయం అంటే సూర్యుడు అన్నింటినీ తనలో విలీనం చేసుకుంటాడు. ఆ సూర్యుడిని కూడా హిరణ్య గర్భుడు తనలో తీసేసుకుంటాడు. కాబట్టి ఆ ప్రజాపతి అంటే హిరణ్య గర్భుడు, అతని యొక్క అంశ ప్రజాపత్య. కాబట్టి ఈ సూర్యుడికి ఎన్ని అర్థాలు చెప్పారు చూడండి. ఒకటి పురుషన్, రెండు ఏకర్షి, మూడు యమః, నాలుగు సూర్యః, ఐదు ప్రజాపత్యః. ఐదు లక్షణాలతో సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు. ఆ సూర్యుడిని ఇక్కడ ఉపాసన చేస్తున్నాడు వీడు. వ్యూహరశ్మీన్ సమూహ తేజః. అయ్యా పరమాత్మ పరమేశ్వర, నా కంటికి నీ కిరణాలు అడ్డుకుంటున్నాయి. నీ అఖండమైనటువంటి, నీ వెనకాల ఉండేటువంటి ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని చూడడానికి నీ కిరణాలన్నీ ఏకం చేసి నాకు అడ్డు తొలగించు. ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి. ఎత్తే రూపం కళ్యాణతమం, ఏదైతే నీకు ప్రకాశాన్ని ఇచ్చి నిన్ను సూర్యుడుగా నిలిపిందో ఆ కళ్యాణతమం రూపం, ఆ కళ్యాణతమైనటువంటి ఆ హిరణ్య గర్భ రూపం, ఆ పురుష రూపాన్ని చూడాలనుకుంటున్నాను. తత్తే పశ్యామి, చూస్తున్నాను. ఏంటి? యోసావసౌ పురుష సోహమస్మి. ఇక్కడ చేశాడా ఆ ఉపదేశం? ఆ పురుషుడే నేను, నేనే ఆ పురుషుణ్ణి. చూడండి ఇక్కడ ఎంత గొప్ప ఉపదేశం. యహ సహ అసౌ పురుష అహమస్మి. అందుకని ఉపనిషత్తు అంటుంది, సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః. తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది, ఏ పురుషుడైతే ఈ శరీరంలో అఖండ చైతన్యమే ప్రకాశిస్తున్నాడో అంతటా తానే ప్రకాశిస్తున్నాడు. అంతటా అంటే ఈవెన్ ఆ సూర్యమండలంలో, సూర్యమండల మధ్యవర్తి ఆదిత్య మండలాంతస్థ హిరణ్య గర్భ రూపంలో కూడా ప్రకాశిస్తున్నాడు. ఆ బ్రహ్మ నేను ఒకటే, ఆత్మా బ్రహ్మ ఏకః. ఇక్కడుంటే ఆత్మ అంటున్నాం, అక్కడుంటే బ్రహ్మ అంటున్నాం. దట్స్ ఇట్. గ్లాసులో తీసుకుంటే గ్లాసు నీరు అంటున్నాం,
కుండలో ఉంటే కుండ నీరు అంటున్నాం, ఉపాధి అంతే. ఈ గ్లాసులో పరిమితమైంది అనిపిస్తుంది, కొండకి పరిమితమైందని అనిపిస్తుంది. ఇప్పుడు గ్లాసు నీరు కొండ నీరు రెండింటిని కలిపి ఒక దాంట్లో పోస్తారనుకోండి, ఇప్పుడు ఆ నీళ్లు ఒకటైపోయి ఉన్నాయి. అందులో గ్లాసు నీరు ఎక్కడుందో కొండ నీరు ఎక్కడుందో చూపించండి. ఉపాధుల వల్ల పరిమితమైనట్లుగా కనిపిస్తుంది. ఈ ఉపాధులు కల్పనలు, ఇవి శాశ్వతం కాదు, తాత్కాలికం, పడిపోతాయి. కాబట్టి ఇక్కడ యోసావసౌ పురుష సోహమస్మి. అందుకనే ఇక్కడ మనకు ఉపనిషత్తు కూడా ఈ ఉపాధుల్ని దాటడానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రం చెప్తుంది. సోహం, సోహం అంటే సహా అతడు, అహం నేనై ఉన్నాను. అందుకని ఇక్కడ ఆ సోహం అనే మంత్రాన్ని విడగొట్టి చెప్పింది. యోసావసౌ పురుష, సోహం అనే శబ్దంలో సహా అనుంది కదా, యో సహ అసౌ పురుష, సహా అనే శబ్దానికి ఆ పురుషుడు ఆ పరమాత్మ, అహం అనే శబ్దానికి అహమస్మి నేనై ఉన్నాను. కాబట్టి సోహం అనే మంత్రాన్ని ఇక్కడ కంప్లీట్ గా విడమర్చి చెప్పింది. అంతేకాదు సోహం సోహం అంటున్నాం కదా, అసలు ఆ మంత్రం ఎంత గొప్ప మంత్రమో, దాంట్లో తీసేయవలసింది తీసేస్తే మిగిలిపోయేది ఏమిటో మీకు చూపిస్తాను. సోహం అనే దాంట్లో నాలుగు అక్షరాలు ఉన్నాయి, సకారము ఓకారము కదా, హకారము అనే అక్షరం. దాంట్లో మొట్టమొదటి అక్షరం తీసేయండి, సోలో సా తీసేయండి, ఏముంది ఓ, హంలో హకారం తీసేయండి. ఇప్పుడు సకారాన్ని హకారాన్ని తీసేస్తే మిగిలింది ఏంటి, ఓ, దట్స్ ఇట్. సోహం అంటే దాంట్లో తీసేయవలసింది తీసేస్తే మిగిలేదేంటి, ఓ. సో హం దాంట్లో ఓంకారాన్ని ఓ అనే దాన్ని సకారంతో కలిపి సో అన్నారు, మకారాన్ని హకారంతో కలిపి హమ్ అన్నారు, అహం అన్నారు. కాబట్టి ఇప్పుడు సోహం అనే శబ్దంలో సకారము హకారము తీస్తే మిగిలేది ఓ. ఆ ఓం అనేది కూడా బాగా చూడండి, ఆ ఓం అనేటువంటిది కూడా నాలో ఒక శబ్ద తరంగం పుట్టింది, అది నిలబడింది, లయం అయిపోయింది. అంటే శబ్దము నా నుండే పుడుతుంది, సృష్టి నా నుండే పుడుతుంది, నాలోనే లీనమవుతుంది. కాబట్టి నేనెవరు, సృష్టి కాను, స్థితి కాను, లయము కాను, కర్త కాను, భర్త కాను, హర్త కాను, భోక్త కాను, నేనెవరిని, చిదానంద రూప శివోహం శివోహం. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నావి కావు, ఇవేంటి. అందుకనే ఉపనిషత్ అంటుంది, సయచ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః, అది ఒక్కటి ఏకమై ఉంది. సయ ఏవం విత్, ఆ ఏకమై ప్రకాశించే తత్వాన్ని ఎవడైతే వేత్తి తెలుసుకుంటున్నాడో, అస్మాన్ లోకాత్ ప్రేత్య, వాడు ఈ లోకాలు ఈగాలన్నీ పడిపోతున్నాయి. అసలు ఏమిటంటే ఇప్పుడు అన్నీ కాలిపోయిన చెట్టు నిలబడింది అనుకోండి, అలాగా చెట్టు కాలిపోయింది అలా ఉంది, ఇప్పుడు ఏం చేయక్కర్లేదు మనం, అంటే మొత్తం అలా బూడిది 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 రాలి పడిపోతుంది కదా. ఒక కర్రపుల్ల కాలిపోతుంది, మీరు చూడండి అదే కర్రపుల్ల సైజులోనే ఉంటుంది అది బూడిద, కానీ దాన్ని తీసుకొని దీనైనా కొట్టగలవా, బూడిద కర్రని తీసుకొని కొట్టగలవా, అసలు తీసుకునేదానికి దొరకొద్దు చేతికి, ఆ రేణువులు కూడా రాలిపోతాయి. అదే కర్రగా ఉన్నప్పుడు బుర్రను పగలగొట్టచ్చు, అదే బూడిద కర్రతో దేన్ని ఏమి చేయలేదు. అలాగని ఇక్కడ కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ఆ జ్ఞానమనే అగ్నిలో బూడిదైన తర్వాత ఇక దీనికి కర్మలు లేవు, ఫలాలు లేవు, గమనాగమనాలు లేవు, గతి ఆగతి లేదు. ఎందుకని, గతి ఎక్కడ, మతి ఉంటే గతి ఉంటుంది. మనోవాచో నివర్తంతే, అసలు మనస్సు కూడా పడిపోతే, బుద్ధి పడిపోతే, ఇంద్రియాలు పడిపోతే, దేహం పడిపోతే ఏముంటుంది. అందుకనే అన్నమయమాత్మానముప సంక్రామతి, ప్రాణమయమాత్మానముప సంక్రామతి, మనోమయమాత్మానముప సంక్రామతి, విజ్ఞానమయమాత్మానముప సంక్రామతి, ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్ ఏతత్ సామగాయం నాస్తే. ఉపనిషత్తు అంటుంది ఎంత గొప్పగా చెప్తుందో, అన్నమయమాత్మానముప సంక్రామతి, ప్రాణమయమాత్మానముప సంక్రా
సంక్రామతి మనోమయమాత్మానముపసంక్రామతి విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఆనందమయమాత్మానముపసంక్రామతి ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్ ఏతత్ సామగాయం నాస్తే హావు హావు హావు. అంటే ఏంటంటే ఎవడైతే కష్టపడి చెమటోడ్చి ఇప్పుడు ఒక నీడకు వచ్చాడో హావు అంటాడు. అలాగనే అన్నమయాన్ని ప్రాణమయాన్ని మనోమయాన్ని విజ్ఞానమయాన్ని అన్నింటినీ దాటిన తర్వాత ఏ స్వరూపం దగ్గరకు చాగిపోతున్నాడు వాడు హావు హావు. అంటే ఇక వాడు సహజ స్థితికి వచ్చాడు అని. ఇక కష్టం లేదు, అయిపోయింది, అన్ని కష్టాలు తీరిపోయినాయి, సకల సంసార బంధం తొలగిపోయింది. హావు హావు హావు. అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద అహగ్గశ్లోకృత్ 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 అహమస్మి ప్రథమజాతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి యో మా దధాతి సయి దేవమా వాహ అహమన్నమన్నమదంతమాద్మి అహం విశ్వం భువనమభ్య భవాం సువర్ణ జ్యోతిః య ఏవం వేద ఇత్యుపనిషత్ సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః శాంతిః. కాబట్టి ఆ పురుషుడే తానే ప్రకాశిస్తున్నాడు. పురుష శబ్దానికి అర్థం పురుషుడంటే మగవాడు స్త్రీ నపుంసకుడు ఇది కాదు. పురుష శబ్దానికి పురౌ ఉషతి వసతి ఇది పురుష. అంటే ఈ పురంలో ఉండి ప్రకాశింపజేసేవాడు పురుషుడు. అలాగనే పురుషేతే అంటే ఈ పురంలో అఖండమై శయనించి ఆనందమై ప్రకాశిస్తున్నాడు వాడు పురుషుడు. అంటే ఆత్మ చైతన్యమే పురుష శబ్దంతో పిలువబడుతుంది. పూర్ణత్వాత్ పురుష, పూర్ణము కాబట్టి పురుషుడు అంటున్నాడు. కాబట్టి పురుష శబ్దానికి ఇన్ని అర్థాలు. పురౌ ఉషతి ఇది పురుష, పురిషేతే ఇది పురుష, పూర్ణత్వాత్ పురుష. కాబట్టి పరిపూర్ణమై ప్రకాశిస్తున్నాడు కాబట్టి అది అఖండమై ఉంది. ఆ స్థితిని గుర్తించినటువంటి జ్ఞాని ఇక ఈ లోకంలో గమనాగమనాలు లేవు. ఆ స్థితిని కనుక గుర్తించకపోతే, ఇప్పుడు చూడండి, ఆ స్థితిని మనం గుర్తించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఒక తరంగం ఉంది నీళ్ళల్లో. ఆ తరంగము అనుకుంటుందన్నమాట, నేను చిన్నదాన్ని అది పెద్దది అని. తరంగము చిన్నదవ్వచ్చు, తరంగం పెద్దదవ్వచ్చు, అంటే నామరూపాలు. కానీ వాస్తవికతలో చిన్న పెద్దలు లేవు, ఎత్తు పల్లాలు లేవు. నీళ్ళు ఎత్తుగా ఉందండి, నీళ్లు పల్లంగా ఉందని అంటే ఎత్తు పల్లాలు నీళ్ళది కాదు, చిన్న పెద్ద నీళ్ళది కాదు, రావడం పోవడం నీళ్ళది కాదు. కాబట్టి నీరు శాశ్వతం, అలాగనే మీరు శాశ్వతం, రావడం పోవడం లేదు. కాబట్టి అటువంటి స్థితిని ఇక్కడ పొందినటువంటి జ్ఞానికి ఈ లోకంలో గమనాగమనాలు లేవు. అయితే ఆ స్థితిని కనుక పొందక కేవలం ఉపాసన చేసి ఉండిపోతే ఏమైపోతాం? కేవలం సోహం అని ఉపాసన చేస్తున్నాం, మనకు ఒక గురువు లభించలేదు. ఒకవేళ గురువు లభించినా మనకు అర్థం కావడం లేదు, ఇంకా జన్మాంతర సుకృతం పరిపక్వం అవ్వలేదు. కానీ గురువు చెప్పేవన్నీ వింటున్నాను, ఇదిగో ఈ జగత్తు మిథ్యాన్ని గుర్తించాను, దేహం నేను కాదని గుర్తించాను, ఇవన్నీ అసత్కార్యాలని గుర్తించాను. కానీ నేను నేనే ప్రకాశించే సత్యాత్మ చైతన్యాన్ని నేను అపరోక్ష అనుభవానికి చేరుకోలేకపోయాను. అపరోక్ష అనుభవం లేదు, నాకు కలగలేదు. ఈ దేహాత్మ భావన అన్ని పోయాయి, కానీ అపరోక్ష అనుభవం కలగలేదు నాకు. గురు అనుగ్రహం ఉన్నా నేను గుర్తించలేకపోయి ఉండొచ్చు. లేదు, నేను గుర్తించగలిగేటువంటి శక్తి నా గురువు అనుగ్రహం. ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాడికి కూడా ఒక గతి ఇవ్వాలి.